మీరు అఫర్మేషన్స్ చదవాలి, ఎందుకంటే లా ఆఫ్ కర్మ అంటేనే క్షమించటం. చాలా ముఖ్యమైనది ఏమిటంటే క్షమించటం మరియు మర్చిపోవటం. మనం క్షమించకపోతే దాన్ని మర్చిపోవడం చాలా కష్టమైన పని. సాధారణంగా అందరూ క్షమిస్తారు కానీ మర్చిపోరు. రెండూ కలిపి చేస్తేనే ఫలితం. నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను, నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను, నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను. నేను ఈ నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, అంగీకరిస్తున్నాను, అంగీకరిస్తున్నాను. దివ్యాగ్ని చేయడం ద్వారా సోల్ అటాచ్మెంట్ అరికట్టవచ్చా? ఆధ్యాత్మిక పరిశుభ్రత పాటించండి మరియు మీకు దివ్యాగ్ని చేసుకోండి. మీరు ఎంత ఎక్కువ దివ్యాగ్ని చేస్తే అన్ని సోల్స్ మీ దగ్గరకు వస్తాయి. అవును, నిజమే. సిద్ధమై ఉండండి. మీరు ఎంత ఎక్కువ దివ్యాగ్ని చేస్తే అన్ని సోల్స్ మీ దగ్గరకు వస్తాయి. సోల్స్కి మీ సహాయం అవసరం. అవి మిమ్మల్ని చూస్తాయి, మీలో ఉన్న దివ్యకాంతిని గుర్తిస్తాయి. మేము వాటికి సహాయం చేయడమా? ఎందుకు చేయకూడదు? క్యాలెండర్ బ్లెస్సింగ్స్లో కూర్చోండి. నేను అందరికీ చెబుతూ ఉంటాను, ప్రతి ఆదివారం క్యాలెండర్ ముందు బ్లెస్సింగ్స్లో కూర్చొని అఫర్మేషన్స్ తెరిచి ఉంచండి. సోల్స్ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయా? అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మీరు ఒక కాంతిలాగా కనిపిస్తారు. అవి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతాయి? మీకు వాటికి సహాయం చేయాలని లేదా? కొన్ని దేశాలలో 3000 సంవత్సరాల క్రితం సోల్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. మీరు మీ సెన్సింగ్లో అడగవచ్చు, ఈ సోల్స్ ఎన్ని సంవత్సరాల క్రితంవి అని. 10, 20, 30, 40, 60, 70, 80, 90, 95, 97, 98, 99, 98, 99 సంవత్సరాల క్రితం ఉన్న సోలు కూడా ఇప్పుడు ఈ క్లాస్లో ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, 1, మీరు వారిని ఆహ్వానించక్కర్లేదు. 2, ఆదివారం రోజున క్యాలెండర్ ముందు మీరు మీ అఫర్మేషన్స్లో స్వయం క్షమాపార్థన పేజీ తెరిచి ఉంచండి. క్యాలెండర్లో నుంచి ఒక కాంతి కిరణం వస్తుంది. అక్కడ సోల్ ఎలివేషన్కి ఏం జరగాలో అది జరిగి సోల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఎలివేట్ అయిపోతాయి. అంతే, మీరు వాటికి ఏమీ చెప్పక్కర్లేదు. క్యాలెండర్ ఓపెన్ చేసి పెట్టి సోల్ ఎలివేషన్ సాంగ్ ప్లే చేయగానే జరగాల్సిన పని ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ప్రతి ఆదివారం భారత కాలమాన ప్రకారం 7:30 గంటలకు. మీరు ఈ జీవితకాలంలో చేసిన మంచి చెడు పనుల యొక్క డేటా మొత్తం సహస్ర చక్రంలో ఉంటుంది. మనం తిరిగి కౌశల్ బాడీకి వెళ్ళేటప్పుడు ఈ డేటా మొత్తం తీసుకొని వెళ్తాము, అది మంచి అయినా చెడైనా. మనం చేసిన చెడు పనులను సరిదిద్దుకోలేము, కానీ వాటిని మంచి పనులు చేసి బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మనం మంచి పనులు చేస్తూ ఉంటే చెడు పనుల యొక్క ఫలితం క్రమేపీ 0 అయిపోతుంది. ఫలితంగా మంచి యొక్క జాబితా పెరిగి మనం ఈ శరీరం వదిలి వెళ్ళినప్పుడు ఆ మంచి పనుల జాబితాతోనే మనం కౌశల్ బాడీకి చేరుకొని అక్కడే ఉంటాము. మీరు ఇక్కడ ఉన్నారు, ఈ జన్మలోనే మీరు ఈ పని చేయాలి. తర్వాత జన్మకు ప్రణాళికను ఇప్పటి నుండే రూపొందించుకోండి. నేను ఇలా చేసి ఉండకపోతే, నేను ఇంకా మంచి స్థితిలో ఉండి ఉంటే, నాకు షుగర్ లేకపోతే అని ఈ ప్రస్తుత జీవితంలో ఉన్న వాటి గురించి మాట్లాడకండి. మీరు ఉన్న స్థితిని అంగీకరించండి. జరిగిపోయిన దాన్ని మర్చిపోండి. మీ గతం గురించి మర్చిపోండి. నేను గత జన్మలో ఏమిటి అని ఆలోచిస్తూ మీ టైంని వేస్ట్ చేసుకోకండి. ఎవరైనా మీకు మీరు గత జన్మలో ఒక ఏనుగు కానీ కంగారు కానీ అని చెప్పారనుకోండి, మీరు తర్వాతి ప్రశ్న, నేను మంచి ఏనుగునా, చెడ్డ ఏనుగునా, కుంటి ఏనుగునా, మంచిగా పరిగెత్తేదాన్నా, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల మీకు ఒరిగేదేమీ లేదు. మీ గతాన్ని మర్చిపోండి. ఇదంతా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారికి డబ్బు దండుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. మీరు గత జన్మలో ఏనుగు లేదా కంగారు అని తెలిస్తే ప్రస్తుత పరిస్థితి ఏమన్నా మారుతుందా? లేదు కదా. చాలామంది అనేక చోట్లకి తిరుగుతూ గతాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. దానివలన మీకు ఒరిగేదేముంది? ఏమీ మారదు. భగవంతుడు ఈ జీవితకాలం ఇచ్చాడు. నా తదుపరి జీవితం మెరుగ్గా ఉండటానికి ఈ జీవితకాలంలో నేను ఏమి చేయగలను అని ఆలోచించి మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం ప్రారంభించండి. దానికోసమే మీకు ఈ జీవితకాలం ఇవ్వబడింది. గతాన్ని మర్చిపోండి. ఈరోజు మీరు చేస్తున్న పనికి, మీరు ఉన్న పరిస్థితికి సంబంధం ఉండకపోవచ్చు. గతం గురించి మర్చిపోండి. చాలామంది ప్రజలు తమ గత జీవితం ఏమిటో తెలుసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తూ చాలా ధనం ఖర్చు చేస్తున్నారు. వర్తమానంలో జీవించండి. ఎలా? ప్రతిరోజు మీరు మీ ఆత్మ ఉన్నత స్థితిని పొందటానికి మీ జీవితంలో ఎటువంటి మార్పు చేసుకోగలరో దాని గురించి ఆలోచించండి. మీ మనస్సు గురించి కాదు, మీ ఆత్మకు ఏది మంచిదో దాన్ని చేయటం ప్రారంభించండి. భవిష్యత్తు ప్లాన్ చేసుకోండి. మీ తదుపరి జన్మలో ఆత్మకు ఏది ఉపయోగపడుతుందో అది చేయండి. నిచ్చెన ఎక్కండి.
కాంతి వైపు ప్రయాణించండి. మీ ఆత్మకు తండ్రి సుప్రీం లైట్, ఈ భౌతిక శరీరానికి తండ్రి ఈ జన్మలో ఉన్న మీ తల్లి తండ్రి. మీరు మీ తల్లిలో కొంత భాగాన్ని, మీ తండ్రిలో కొంత భాగాన్ని పొందుతారు. అదే మీరు. మీకు ఉన్న తెలివితేటలు మీ ఆత్మ నుండి వస్తున్నవి, మీ మనసు ద్వారా కాదు. మీ ఆత్మ నుండి వస్తున్న తెలివితేటలు గత జన్మ నుండి మీరు తెచ్చుకున్నది. అదే మీరు. భగవంతుని సాధనంగా మారండి, భగవంతుని బహిర్ముఖం అవ్వండి, బ్లెస్సింగ్స్ ప్రారంభించండి, ప్రేమ, కరుణ మరియు దయను వ్యాపింపచేయండి. మీకు తెలిసిన మార్గంలో భగవంతునితో మాట్లాడండి, భగవంతుని యొక్క ఉద్దేశాలు తెలియజేయండి. సులభముగా నిచ్చెన ఎక్కడం ప్రారంభించండి. జరిగిందేదో జరిగిపోయింది, పశ్చాత్తాపం చెందకండి. నన్ను నేను క్షమించుకుంటాను, నేను చేసిన తప్పులకు నన్ను నేను క్షమించుకొని నాలో మంచి గుణాలను పెంచుకొని ముందుకు సాగిపోతాను అని అనుకోండి. మీలో మంచితనం యొక్క లక్షణాలను పెంచుకోండి. క్షమించండి మరియు మర్చిపోండి. ఏ విషయాన్ని హృదయంలో ఉంచుకోకండి. క్షమించడం మరియు మర్చిపోండి. క్షమించండి మరియు మర్చిపోండి. నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను. నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను. నేను క్షమిస్తున్నాను మరియు మర్చిపోతున్నాను. నేను ఈ దిశా నిర్దేశాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇతరులకు ఉపయోగకరంగా ఉండటం. తల్లిదండ్రులకు ఏ పని చేసినా అది మీ కర్తవ్యం. మీరు బయట వారికి లేదా మీకు తెలియని వారికి సహాయం చేసినప్పుడు అది మీకు మీ ఆత్మ కోసం చేసిన మంచి పని అవుతుంది. తల్లిదండ్రుల బాధ్యత మనది, వారి పని తప్పకుండా చేయాలి. ఇప్పుడు నిచ్చెన కిందకు దిగటం గురించి మాట్లాడుకుందాం. అహంకారం, స్వార్థం, ప్రాధాన్యతపై మక్కువ, చెడు మరియు హానికరమైన ఆలోచనలు, అతిగా కోరికలు ఉండటం, అసూయ, కామపరమైన కోరికలు, ఇలాంటివన్నీ మీరు నిచ్చెన దిగటానికి ఉపయోగపడతాయి. మీరు నిచ్చెన దిగాలి అనుకుంటే గనక పైన చెప్పినవన్నీ కలిగి ఉండండి. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండటానికి ఏమీ చేయాలంటే ఏమీ నేర్చుకోకండి. మీరు ఎలా ఉన్నారో అలాగే సంతోషంగా భోజనం చేస్తూ, కాఫీ తాగుతూ, టీ తాగుతూ ఉన్న చోటే ఉండండి. రాత్రిపూట వైన్ తాగండి, టీవీ చూడండి, నిద్రపోండి. వీటికి తగ్గ డబ్బు మీ దగ్గర ఉంది, మీకోసమే ఉపయోగించుకోండి. ఇతరులకు ఎలా సహాయం చేయాలో నేర్చుకోకండి. మీకోసం మాత్రమే మంచి చేసుకోండి, అంతే. గౌతమ బుద్ధుడు చెప్పిన 4 సూత్రాలు అనుసరించండి. 1, జీవితంలో బాధలు అనివార్యం. 2, మన బాధలకు ఒక కారణం ఉంది. 3, మన బాధకు అంతం కూడా ఉంది. 4, మన బాధలకు ముగింపు ఈ 8 సూత్రాలను అనుసరించడంలో ఉన్నది. గౌతమ బుద్ధుని బోధనలు. గౌతమ బుద్ధుని 8 సూత్రాలను అనుసరించండి. బుద్ధుడు ఎప్పుడూ భగవంతుని గురించి మాట్లాడాడు. దివ్యకాంతిని చేరే మార్గమైన మోక్షం గురించి మాత్రమే బుద్ధుడు చెప్తాడు. దీనికోసం మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, అంతా బాగానే ఉంటుంది. భగవంతుడు నేను చేసే మంచి పనులను చూస్తున్నాడా లేదా అని చింతించకండి. మంచి పనులు చేయండి. మీరు ఇతరులకు సహాయం చేస్తే భగవంతుడు మీ పక్కనే ఉంటాడు. గౌతమ బుద్ధుని 8 సూత్రాలు. సరైన దృక్పథం, సరైన ఆలోచన, సరైన ప్రసంగం, సరైన ప్రవర్తన, సరైన జీవన విధానాలు, మానసిక స్థైర్యం, సరైన ఆలోచనలు, సరైన ఏకాగ్రత. లా ఆఫ్ కర్మ. మీరు ఏమి నాటారో అదే కోసుకుంటారు. భగవంతుణ్ణి మోసగించలేరు. ఇతరులు మిమ్మల్ని ఏ విధంగా బాధ పెట్టకూడదని అనుకుంటున్నారో మీరు కూడా ఇతరుల ఎడల అదే విధానాన్ని అనుసరించండి. మీరు బాధపడకూడదు అనుకుంటే మీరు ఇతరులను బాధించకండి. ఇతరులను బాధించకండి అసహ్యకరమైన మాటలతో. ఏదో ఒకరోజు మీరు కూడా ఆ విధంగా బాధపడవలసి వస్తుంది. ప్రవర్తనను ఎలా మార్చుకోవాలంటే ప్రేమ, దయ, ఇతరులను బాధ పెట్టకపోవటం, దాతృత్వం, దొంగతనం చేయకపోవటం, నిజాయితీ మరియు అబద్ధం చెప్పకపోవడం. ఎల్లప్పుడూ మీరు ఉన్న స్థితిని అంగీకరించండి. ప్రతిరోజు భగవంతునితో కనెక్ట్ అవ్వండి. ప్రతి విషయానికి భగవంతునికి ధన్యవాదాలు తెలపండి. ఎప్పుడు, ఎందుకు, ఒకవేళ అని అడగవద్దు. మీరు మీ పనిని చేయడం ప్రారంభించండి. ఎప్పుడు అనే దాని గురించి ఆలోచించవద్దు. మీరు మంచి పనులు చేయడం మొదలు పెడితే ఎప్పుడూ అన్ని పనులు సక్రమంగా జరిగిపోతాయి. ఒకవేళ, దీనికి మీకు ఎప్పటికీ సమాధానం లభించదు. ఎప్పుడు, మీ పని ఎప్పుడు చేయాలో ప్లాన్ చేసుకుంటే దాన్ని ఇప్పుడే ప్రారంభించండి. ఒకవేళ అనే పదానికి తావు లేదు. గతాన్ని వదిలేసి ప్రస్తుతాన్ని అంగీకరించండి. ఎందుకు, జరిగిపోయిందేదో జరిగిపోయింది,
ఎందుకు అని ప్రశ్నించకండి. నేను ఎలా మారగలను అనే ప్రశ్న మీకు మీరు వేసుకోండి. ఇది ఇలా జరిగిపోయిందే అని ఆశ్చర్యపోకండి, అది మళ్ళీ తిరిగి రాదు. భగవంతుణ్ణి ప్రార్థించండి, భగవంతుడి గురించి ఆలోచించాలి, ఆయన సామీప్యానికి వెళ్ళాలి. మీ ప్రార్థన పైపై మాటలు కాకుండా హృదయపూర్వకంగా ఉండాలి. విశ్వాసం, వినయం మరియు చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థించాలి. నేను కాంతిని, ఆధ్యాత్మిక క్షమా ప్రార్థన. నేను కాంతిని అఫర్మేషన్స్ చదవటం ప్రారంభించండి. నేను కాంతిని, ప్రకాశించే కాంతిని, ప్రచండమైన కాంతిని, జ్వలించే కాంతిని, ఇలా మీరు చేయడం ప్రారంభించండి. మీలో ఏదో ఒక మార్పు మొదలవుతుంది. చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుంది? ఈ ప్రపంచంలో లేదా ఇతర ప్రపంచాల్లో తిరిగి జన్మించడం. చుట్టూ ఇతర ప్రపంచాలు ఉన్నాయి. జీవించదగిన ప్రదేశం ఇది ఒక్కటే కాదు. చుట్టూ ఇతర ప్రపంచాలు ఉన్నాయి, కానీ వివిధ రకాలైన జీవితాలను కలిగి ఉంటాయి. బహుశా చేయి లేదా వేళ్ళు లేకపోవచ్చు. సాధారణ మానవుల ఆత్మ అభివృద్ధి చెందేలాగా గైడ్ చేసే ఆధ్యాత్మిక వ్యక్తులుగా ఉండవచ్చు. ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా, ఉపాధ్యాయులుగా మరియు సహాయకులుగా అవ్వండి. మీకు శరీరం ఉండదు, మీరు ఉన్నత స్థాయిని సాధిస్తారు. మీరు ఆధ్యాత్మిక మార్గదర్శక, సహాయకుడిగా మరియు ఉపాధ్యాయుడిగా తిరిగి వస్తారు. ఇదే మీరు అఫర్మేషన్స్లో చదువుతున్నది. నా ఆధ్యాత్మిక మార్గదర్శకులకు, సహాయకులకు మరియు ఉపాధ్యాయులకు, సమస్త చికిత్సా దేవదూతలకు, మీరు వారిలో ఒకరవుతారు. దివ్యమైన కాంతితో వచ్చి ప్రజలకు మార్గనిర్దేశం చేస్తారు. ఇతర ఆత్మలు తదుపరి స్థాయికి వెళ్లేలా వారికి మార్గనిర్దేశం చేయండి. ప్రజలకు సహాయం చేయడానికి మీరు ఇలా తయారవ్వాలి. ఎంతో అభివృద్ధి చెందిన జీవిగా అవ్వండి, విశ్వజీవిగా లేదా పవిత్రమైన జీవిగా. ఒక ఏంజల్ అవ్వండి, చివరికి భగవంతునితో ఏకం అవ్వండి. మీరు ఇలా మారటానికి కొంత సమయం పడుతుంది. బోరాభద్రుడు దేవరాజా మీకందరికీ తెలుసా? బోరాభద్రుడు వెళ్తున్న ఒక శ్వేతజాతీయుడు అక్కడ దేనినో చూశాడు మరియు దానివైపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ బోరాభద్రుడు కనుగొన్నాడు. అతను చూసిన దాన్ని దేవరాజా అని పిలిచాడు, ఎందుకంటే ఆ శ్వేతజాతీయుడు ప్రపంచాన్ని చుట్టుముట్టిన మొత్తం ప్రయాణంలో ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి ఏంజల్ను చూడలేదు. అందుకే ఆయన్ను దేవరాజ్ అని అంటారు. అన్ని ఏంజల్స్కు రాజు. ఆయన అక్కడి నుండి ఎనర్జీని విస్తరింపచేస్తున్నాడు మరియు ఈరోజు చేస్తున్న ప్రతిదానికి అన్ని వ్యాండ్స్, అన్ని క్షమాప్రార్థనలు, హీలింగ్ ఆయన ద్వారానే వస్తున్నాయి. కాబట్టి నేను ఆ ప్రదేశం యొక్క సాధనాన్ని, నేను ఎక్కడికి ప్రయాణించినా ఆ ఎనర్జీ నా ద్వారా ప్రసరించి అక్కడ అవసరమైనది చేస్తుంది. కొన్నిసార్లు దానికంటే ఎక్కువ ఎనర్జీ వస్తుంది. దేవరాజా బోరాభద్రు కంటే ఎక్కువ, దానికంటే ఎక్కువ వస్తుంది. అవన్నీ అనుసంధానించబడి ఉన్నాయి. మనమందరం భగవంతుని సాధనములు కాగలము. బౌద్ధ మతం ఒక జీవన విధానం. బోరాభద్రు స్మారక చిహ్నంలో ప్రార్థనలు, పూజలు చేయడం లేదు. 3000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తన బోధనలు అందించడానికి ఇక్కడికి వచ్చాడని తెలిపే విధంగా బోరాభద్రు ఒక స్మారక చిహ్నం అయినది. సంవత్సరాలు గడిచే కొద్దీ మనం ఆ బోధనలు అందుకొని అభివృద్ధి చెంది భగవంతునితో ఐక్యం అవ్వాలి. ఇవే ఆయన బోధనలు. మనం చెత్త ఆత్మలుగా కూడా మారవచ్చు. భూమిపైన తిరుగుతూ మహిళలు మరియు అందరిపైన అత్యాచారం చేస్తూ చాలామందికి సమస్యలు సృష్టిస్తూ దారి తెన్ను తెలియక తిరిగే ఒక ఆత్మలాగా ప్రజలను ఇబ్బంది పెడుతూ తిరగవచ్చు. భగవంతుని సాధనం అవ్వండి. ఆరాధనా స్థలాలను బ్లెస్ చేయండి. ప్రకృతి మాతను, దేశాన్ని బ్లెస్ చేయడం ప్రారంభించండి. దేశాన్ని బ్లెస్ చేయండి. ప్రకృతి మాతను, భూమాతను, మహాసముద్రాలను, మాతృభూమిని, ప్రతిదానిని బ్లెస్ చేయండి. పీవీహెచ్ ద్వారా అతి సులభంగా నిద్రలో నేర్చుకోండి. అఫర్మేషన్ పుస్తకంలో నిద్రలో నేర్చుకోవడం అనే ఒక పేజీ ఉంది. మీకు ఏది నేర్చుకోవాలనుకున్నా దాన్ని నేర్చుకోండి. మీరు నేర్చుకోవాలనుకున్నదంతా నేర్చుకోండి. మీరు వంట నేర్చుకోవాలనుకుంటున్నారా? వంట నేర్చుకోండి. సంగీతం నేర్చుకోండి. తిరిగి వచ్చాక మీరు ఆ పని చేయడం ప్రారంభిస్తారు. అది మీరు ఎప్పుడు నేర్చుకున్నది మీకు గుర్తుండకపోవచ్చు, కానీ మీరు పని చేయడం ప్రారంభించినప్పుడు ఏదో నెమ్మదిగా వచ్చి మిమ్మల్ని ఉపయోగించుకుంటుంది మరియు పనిచేస్తుంది. నిద్రలో నేర్చుకోండి.
మీరు నిద్రలో ఏది నేర్చుకున్నా అది మీ కారణ శరీరంలో ఉంటుంది. ఇది మీ తర్వాతి జన్మలో ఉపయోగించబడుతుంది. ఈ జీవితకాలంలో మీరు నేర్చుకున్నది ఏదీ వృధా కాదు. మీరు మీ తర్వాతి జన్మలో మీరు ఆ పనులు చేసేస్తారు. దానికి మీరు నేర్చుకోవడం అనే విషయాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది. మీరు ప్రారంభించగానే విషయాలు ప్రవహించడం మొదలు పెడతాయి. ఇన్నర్ వరల్డ్లో ఉన్నప్పుడు ఆత్మస్థాయిలో కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు చాలా ఆత్మలు వచ్చాయి. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ప్రస్తుతం క్లాస్లో 17,000 ఆత్మలు ఉన్నాయి. ఇంకా చాలా ఆత్మలు వస్తాయి ఎలివేషన్ కోసం. శివా సార్ క్లాస్కి వచ్చే ఆత్మలు, మిగతా ఆత్మలను మనం ఎలివేట్ అవ్వడానికి మార్గం దొరికింది, త్వరగా రండి రండి అని పిలుస్తాయి. కానీ కొన్ని ఆత్మలు రావు. నేనెందుకు రావాలి, ఇక్కడ బాగానే ఉన్నాను, ఎందుకు వెళ్ళాలి అని ప్రశ్నిస్తాయి. మనమందరం కాంతిగా మారొచ్చు. ఎన్నుకోబడిన వారి కోసం మాత్రమే కాదు, ఈ కాంతి అందరి కోసం. నన్ను వీళ్ళందరూ ఎన్నుకున్నారు, నేను ఇక్కడ అధికారిని అని మీరు చెప్పకండి. అలాంటిదేమీ లేదు. అందరూ భగవంతుని బిడ్డలమే. కొంతమంది తమ కర్మలను కష్టమైన మార్గంలో బ్యాలెన్స్ చేసుకోవడానికి వచ్చారు. అందరికీ అవకాశం వస్తుంది. మీరు మంచి పనులు చేయడం ప్రారంభించండి మరియు మీ కర్మను బ్యాలెన్స్ చేసుకోండి.